ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. భారత సమాజ మనుగడకు మూలస్తంభమైన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కేంద్రం పాత పార్లమెంట్ భవనంలోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఘనంగా వజ్రోత్సవం నిర్వహించింది. అంతేకాకుండా ఏడాది పొడవునా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దాని పట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని సూచించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతో పాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతో పాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు ద్రౌపది ముర్ము. संविधान सभा के दूरदर्शी सदस्यों ने हमें एक प्रेरणादायक संविधान दिया जो अन्य देशों के लिए भी एक आदर्श साबित हुआ है. मैं सभी देशवासियों से अनुरोध करती हूँ कि वे हमारे संवैधानिक आदर्शों को अपने आचरण में डालें, मूल कर्तव्य का पालन करें तथा वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य के प्रति समर्पण के साथ आगे बढ़े. ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగానికి సంబంధించిన 2 పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపు విడుదల చేశారు. మైథిలి, సంస్కృత భాషలో రాజ్యాంగ ప్రతులను విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని జాతికి దారిచూపే కరదీపికగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కీలకమైన పరివర్తన దశలో మన రాజ్యాంగం దేశానికి అన్ని విషయాల్లోనూ దారిచూపుతూ చుక్కానిలా వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగం కేవలం నిబంధనల పుస్తకం కాదని తెలిపారు. అది సజీవ స్రవంతి అని, కోట్లాది మంది భారతీయుల అవసరాలు, ఆశలను తీర్చడంలోనే కాక వారి ఆకాంక్షలు, అంచనాలను అందుకోవడంలో ఈనాడు విఫలం కాలేదన్నారు. ఎమర్జెన్సీ వంటి అతిపెద్ద సవాలును కూడా తట్టుకుని సమున్నతంగా నిలిచిందని కొనియాడారు. దేశమే ముందు అన్న భావన పౌరులందరిలో నిండుగా ఉండాలని హితో పలికారు. ఆ భావన మన రాజ్యాంగాన్ని మరిన్ని శతాబ్దాల పాటు సజీవంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తే మన స్వాతంత్ర్యం 2వ సారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గుర్తు చేశారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ప్రజల గొంతుకగా పార్లమెంటు పనిచేస్తుందని వివరించారు జగదీప్ ధన్ఖడ్.